సార్, ఇప్పుడు మీరు మెదక్ నిజామాబాద్ ఎస్పీగా చేశారు, ఈ రెండు జిల్లాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా ఒక పట్టుకున్నారా ఏమైనా? ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటేనండి, నేను ఎడిన కొత్తలో ఈ నిజామాబాద్ అక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గర, మెదక్లో రామచంద్రపురం సార్, మెదక్లో, ఎస్ఎస్ మెదక్లో రామచంద్రపురం, ఒక కోటి రూపాయలు ఈ ఫేక్ కరెన్సీ పట్టుకున్నాము. ఓకే, ఫేక్ కరెన్సీ దరిదాపు 1 కోటి రూపాయలు, 93 లక్షలు ఎంతో వచ్చింది. దానికి ఈ ఆర్బీఐ వాళ్ళు చాలామంది వచ్చారు. అది అదొకటి. అట్లాగే 1-2 కేసుల్లో ఈ నక్సలైట్లు ఈ క్లేమోర్ మైన్స్ లాంటివి ఉంటే అవి కూడా మన వాళ్ళు తీసి దాన్ని కూడా అరెస్ట్ చేసి మన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఫేక్ కరెన్సీ నోట్స్లో కూడా ఒక 9 మందిని 10 మంది గ్యాంగ్ని పట్టుకున్నారు. దానికి నిజామాబాద్లో ఇసుక మాఫియా అని ఒకటి ఉంటుందండి, దాన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారు? ఆ రోజుల్లో కూడా ఉండేదా? ఆ రోజుల్లో కూడా ఉంది కదా. అటువంటి ఆర్గనైజర్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకొని ముఠాలు ఏమైనా పెట్టుకున్నారా? నేను ఆ రోజుల్లో అది నాకు అంత నా నోటీస్కి రాలేదు. నేను అక్కడ నిజామాబాద్ అంతా పెద్ద పెద్ద స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఒక పక్క షబ్బీర్ అలీ, ఇంకో ఒక పక్క అయితే ఆయన డి శ్రీనివాస్ గారు ఉన్నాడు, లేకపోతే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు, ఆయన ఫార్మర్ మినిస్టర్ సంతోష్ రెడ్డి, వీళ్ళ పాపం ఆయన ఎక్కువ కాకపోయినా బట్ ఇన్హౌ ఈ ఈజ్ ఆల్సో, లేకపోతే కే సురేష్ రెడ్డి గారు, ఆయన అప్పుడు స్పీకర్ అనుకుంటాను వీళ్ళు. అయితే ఒకటి నాకు ఇంకొక మ్యాటర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏమిటంటే, వీళ్ళు ఎవరు చెప్పినా నేను ఏ ఎస్ఐ గారిని సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకే, కొంచెం స్టెబిలిటీ, మీరు పని చేయండి అంతే, దట్స్ ఆల్. వాళ్ళు చెప్తారు దీని మీద శ్రీనివాస్ గారి నుంచే కొంచెం నాకు ప్రెషర్ ఉండేది, అందులో హెడ్ క్వార్టర్స్ కదా ఆయన, ఆ రత్నాకర్ అయినా ఆయన ఫాలోవర్ ఎవరో ఉండేవాడు, అతను కొంచెం మిస్గైడ్ చేస్తూ ఉండేవాడు. కానిస్టేబుళ్ళు వాళ్ళ వరకు నేను చేసేవాడిని కానీ ఏదో కొన్ని అరవక అంటే, అంతకుముందు కొంచెం బ్యాడ్ నోటీస్కి వచ్చిన వాళ్ళు బయటికి పోతే మళ్ళీ వాళ్ళని తెప్పి రప్పించుకోవడానికి ఈ కానిస్టేబుళ్ళు వీళ్ళని ఏమన్నా ప్యాంపర్ చేసి లేకపోతే బ్రతిమ రాయడి భంగపడి కాళ్ళు పట్టుకుని ఏదైనా చేసుకున్నారేమో పోరిపోదు. కానీ ఎస్ఐస్ని మటుకు నా వరకు నేను ట్రాన్స్ఫర్ చేయలేదు, సిఎస్ను కూడా నేను రికమెండ్ చేయలేదు. సిఐస్ అంటే అప్పటికి సిస్టమ్ మారిపోయింది, డిఐజీ చేయాలా ఐజీ చేయాలా, వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. ఆ స్టెబిలిటీ స్టేబుల్ ఇది ఇచ్చాను ఈ ఈ తర్వాత చెప్పాను. టు దట్ ఎక్స్టెంట్ ఆ రెండు జిల్లాలు నాకు రాజశేఖర్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, నేను కూడా నమ్మకంగా మాట రాకుండా పనిచేశాను. ఇక్కడ కూడా ఫరీదుద్దీన్ గీతారెడ్డి గారు ఓకే ఉండేవారు మెదక్లో. తర్వాత అండి నెక్స్ట్ డిఐజీ ప్రమోషన్. ప్రమోషన్ అనంతపూర్ వెళ్ళాను. మళ్ళీ మీరు నెట్ ప్లేస్కి వెళ్ళారు అనంతపూర్లో. ఇప్పుడు ఇక అనంతపూర్ చిత్తూరు మీకు వస్తారు, రెండు జిల్లాలు చూస్తాను. సరే, మనకి ఎక్కువగా అనంతపూరు, ఇప్పుడు అనంతపూర్ ఒక రకంగా, ఇప్పుడు పుట్టపర్తి కూడా అప్పుడు చాలా ప్రామినెన్స్లో ఉండేది. రెండవది తిరుపతి, ఇక అది ఆల్ టైమ్ ప్రామినెంట్ కదా, సో ఎక్కువగా తిరుపతి ఎక్కువగా చూసుకోవాల్సి వచ్చేది. విఐపి ప్రోటోకాల్ డ్యూటీస్ ఎక్కువగా ఉండేవి. తర్వాత ఇక డిఐజీ రోల్ ఈజ్ ఏ డిఫరెంట్ టు గైడ్ ది ఎస్పీస్. ఎస్పీ ఇక్కడ ఎంకే సింగ్ ఉండేవాడు అనంతపూర్లో. తర్వాత ఎంకే సింగ్ తర్వాత ముఖేష్ కుమార్ సిన్హా అని, ముఖేష్ కుమార్ సింగ్ సిన్హానే వచ్చాడు కొద్దికాలం. అక్కడేమో లక్ష్మీరెడ్డి ఉండేవాడు. అట్లా 2 ఇయర్స్, 2008 to 2010 అది అట్లా జరిగిపోయింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.